बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्यात्मलकु विशेषमैन पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठात्मलकु पापुजी दशरथभाई पटेल तेलुगु चैनल को स्वागतम। मनमु निन्ना मन्ना ज्योति प्रकाश भाई मनसु बुद्धि संस्कारं गुरिंची एदैते चेप्पारो दानि गुरिंचिनटुवंटि टापिक विवरमु రెండు వీడియోల ద్వారా తెలుసుకున్నాము. ఈరోజు దాని యొక్క కంటిన్యూషను. మరి చాలామంది గురువులు మనసే అన్ని చేస్తుంది, మనసే అన్ని అనుభవిస్తుంది అని చెప్తూ ఉంటారు. దానివల్ల అందరూ కూడా మనసు యొక్క చక్రంలో మనసు పైనే ఆధారపడి ఉంటూ ఉన్నారు. ఆత్మల గురించి ఎవరు ఆలోచించటం లేదు అని అనంతభాయ్ అంటూ ఉన్నారు. మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారు. మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి, బుద్ధిని కంట్రోల్ చేసేది ఆత్మ. ఆత్మ లోపల జ్ఞానం ఉండాలి. బుద్ధి ఆత్మకు మధ్యలో మరి ఎలాగా పనిచేస్తుంది, ఎప్పుడైతే ఆత్మకు జ్ఞానం అనేది వచ్చేస్తూ ఉంటుందో ఆత్మ జ్ఞాన స్వరూపంగా అయితే దీనికి అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అసలు అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ స్వయంగా పరం ప్రకాశ స్వరూపము అని అయితే మరి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి. శాస్త్రాల్లో దీని గురించి ఏముంది అంటే, మరి దానికి వివరం తెలియని కారణం వల్ల మరి అజ్ఞానంలోనే ఉండిపోతూ ఉన్నారు. బాపూజీ జ్ఞానం ప్రకారం చక్కగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేశారు. నిరాకారి స్టేజ్లో పరంధామంలో ఆత్మ రచన జరిగినప్పుడు మరి ఒక ఆత్మ ఇంకొక ఆత్మను చూసుకోవటం జరిగింది. అంటే అక్కడ సంకల్పం చేయటం ప్రారంభమైంది. నిరాకారి నుండి ఆకారిగా నెమ్మది నెమ్మదిగా రావటం ప్రారంభించింది. దీన్ని ఇలాగే క్రియేషను అధికంగా అవటం వల్ల అజ్ఞానం అనేది వచ్చేసింది. దీనికి కారణం ఒకటే, సంకల్పంలు ఇంకా అధికంగా చేయటం వల్ల అజ్ఞానం పెరిగిపోయింది, కోరికలు పెరిగిపోతూనే ఉన్నాయి. మన జ్ఞాన మార్గంలో ఇచ్ఛ మాత్రం అవిద్య అని అంటూ ఉంటారు. నిరాకారి స్టేజ్లో ఒకరినొకరు ఆత్మ చూసుకోవటం అంటే ఏదో ఒక ఆనందం అనుభూతి కలిగింది, వారి లోపల ఫీలింగ్ అనేది వచ్చేసింది. అంటే ఇది కూడా లేశమాత్రంగా చాలా తేలిగ్గా హల్కాగా ఆత్మలో కలిగే స్పందన అన్నమాట. తర్వాత వాళ్లకు వాళ్లకు దగ్గర పవర్ ఉంది, వీళ్ళ దగ్గర పవర్ ఉంది, వాళ్ళ క్రియేషను కొద్దిగా తేడా వచ్చేసిన కారణం వల్ల సంకల్పాల క్రియేషన్ జరిగింది. సంకల్పాలు పెరగటం జరిగింది, పవర్ తగ్గిపోవటం జరిగింది, తత్వాలు తయారవటం అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. తత్వాలు ఎప్పుడైతే ఏర్పడినాయో మనసు ఏర్పడింది, అప్పుడు అనుభవించటం కూడా జరిగింది, కోరిక రావటం కూడా జరిగింది. ఎప్పుడైతే అవిద్యగా అయిపోతూ ఉంటూ ఉంటారో అప్పుడు పూర్తిగా ఏదైతే మరి కోపము రావటము అంటే అవిజ్ఞ అవిద్య అన్నట్లే కదా. అయితే ఆత్మ జ్ఞాన స్వరూపం, ఆత్మీయ జ్ఞాన స్వరూపం అయితే ఆత్మ సచ్చితానంద స్వరూపం అని అంటారు కదా. మరి జ్ఞానంలో పూర్తిగా ఇది తెలుస్తుంది. మరి ఆత్మకు అజ్ఞానం రావటం తోటే ఈ స్టేజ్ కూడా నశించిపోతుందా అని అనంతభాయి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మ తన స్వస్థితిని తెలుసుకుంటుందో పూర్తిగా అన్నిటినీ కూడా గ్రహిస్తుంది. బుద్ధిలో జ్ఞానం కతమైంది, అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడైతే మరి సంకల్పాలు పెరుగుతూ ఉంటూ ఉంటాయో జ్ఞానం కూడా తగ్గిపోతూనే ఉంటుంది. జ్ఞానం సదా బుద్ధిలో ఉంటుంది. మరి అక్కడ వేరే ప్రదేశంలో అనేది ఇంకెక్కడ జ్ఞానం ఉండటానికి వీల్లేదు. బుద్ధిలో అజ్ఞానం వల్లే వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అజ్ఞానం వస్తుందో లోయర్ డైమెన్షన్లోకి బుద్ధి కూడా దిగిపోవటం, తత్వాలు పెరగటం అనేది జరుగుతుంది. ఆత్మ కూడా లోయర్ డైమెన్షన్లోకి వచ్చేస్తుంది అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ఒక ఇంకో క్వశ్చన్, మనసు బంధనానికి కారణము, మనసే మోక్షానికి కారణం
అని అంటూ ఉంటారు కదా. మరి మనసును ఎలా బంధనకు కారణమవుతుందో చెప్తారా అంటూ ఉన్నారు అనంతుభాయ్. ఇప్పుడు చూడండి, ఎద్దునైనా సరే బంధిస్తేనే అది పనిచేస్తుంది, పొలం దున్నుతుంది, లేకపోతే అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా. అదేవిధంగా మరి బుద్ధిలో జ్ఞానం ఉంటేనే మనసు మోక్షానికి కారణమవుతుంది. జ్ఞానం లేకుండా మోక్షం అనేది లభించదు, ఇది ఇంపాసిబుల్. జ్ఞానమే మోక్షానికి కారణం అని అనేది అందుకే. ఈ కర్మ వల్ల నీకు మోక్షం వస్తుంది అని ఎవరు చెప్పల, కర్మను ఎవరు కూడా ఉదహరించరు. జ్ఞానం నుండి అజ్ఞానం వచ్చేస్తే ఎలాగా? జ్ఞానంతో అజ్ఞానం సమాప్తమవుతుంది, తొలగిపోతుంది, ఆటోమేటిక్గా మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మ సచ్చితానంద స్వరూపము అని నిశ్చయం ఏర్పడుతుంది. మోహం నశించి స్వస్వరూపము అనేది ఇమర్జ్ అవుతూ ఉంటుంది. మనం బేహద్ జ్ఞానంలో మాటి మాటికి కూడా మన స్వస్వరూపాన్ని ఇమర్జు చేసుకుంటాము. బుద్ధి ఇదే నేను అంగీకరిస్తూ ఉంటుంది. కోరికలు నశిస్తే రాగద్వేషాలు నశిస్తాయి. కారణ శరీరం కథమైపోతుంది, ఆత్మ ఆనంద స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైతే కోరికలు సమాప్తమైనాయి, రాగద్వేషాలు సమాప్తం అవ్వటము, అంటే కారణ శరీరం కథం అవ్వటము, ఆత్మ తన నిరాకారి స్వరూపంలోకి వెళ్ళిపోవటము. ఆత్మ ఆనంద స్వరూపంలో ఉంటూ ఉంటుంది. మనసు మరి బంధనకు కారణం అంటే మనము దుఃఖంలో కూడా సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటాం, అదే మనల్ని బంధిస్తూ ఉంటుంది. కర్మ సుఖం కోసమే కదా చేస్తూ ఉన్నది. వాస్తవంగా ప్రతి ఒక్క కర్మ ఈ దుఃఖ ప్రపంచంలో దుఃఖమే ఇస్తూ ఉంటుంది. జ్ఞానం లేని కారణం వల్ల మనము అర్థం చేసుకోలేము, ఇదే బంధనలోకి బంధించేస్తూ ఉంటుంది. మనో వాక్ కర్మలతోటి బంధనాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఇది కావాలి అది కావాలని కోరుకుంటూ ఉంటాము. ఇది కోరుకోవటం వల్లే ఇది బంధంలోకి పడేస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క పవరు తక్కువైన కారణంతో బంధంలోకి వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువు కూడా బంధంలోకి తీసుకొని వస్తుంది. అందుకే దుఃఖము సుఖము అనుకున్నా కూడా దాని గురించి ఆలోచన చేసినా అది బంధనేగా. సుఖం అనేది బయట నుండి ఎక్కడా లభించదు, స్వయం సుఖం స్వరూప ఆత్మ అని అనుభవించాలి. ఇదే చైతన్య శక్తి అని తెలుసుకోవాలి, ఆత్మ యొక్క అనుభూతిని పొందాలి. సుఖం అనుకొని మనం చేసేటువంటి కర్మయే మనల్ని బంధంలోకి బంధిస్తూ ఉంటుంది. రచన లోపల రచయిత ఉన్నారు అంటే పరమాత్మని యొక్క రచనే కదా ఆత్మ, పరమాత్మని యొక్క అంశే కదా. అంటే రచయిత కూడా ఆయన యొక్క గుణాలు సంస్కారాలు కూడా ఆత్మ లోపలే ఉంటూ ఉంటాయి. అందుకనే మా అన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. జ్ఞానం ద్వారా మనం అన్నిటినీ తెలుసుకోగలుగుతాం. అయితే వ్యక్తి పైన వస్తువులపైన ఎప్పుడైతే డిపెండ్ అవుతూ ఉంటామో అప్పుడు బంధనకు కారణమవుతుంది. ప్రకృతి ఇది డిసైడ్ చేస్తూ ఉంటుంది. జ్ఞానం యొక్క లెక్కతోటి సుఖం లభిస్తుంది అనుకున్నందుకు బంధంలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం. కేవలం జ్ఞానంతో మరి ముక్తి అనేది లభిస్తూ ఉంటుంది. జ్ఞానము సుఖసాగరంతో సుఖం లభిస్తుంది, అంతేకాని వేరే వస్తు వైభవాలతోటి కాదు. జ్ఞానంతో ఇన్ఫర్మేషన్ లభిస్తూ ఉంటుంది, అనుభూతి పొందుతూ ఉంటాం, అప్పుడే సుఖం లభిస్తుంది అనుకుంటూ ఉంటాం. జ్ఞానము యొక్క ఆధారంతో ఆత్మ మనన చింతన చేస్తూ ఉంటాం. బుద్ధికి నిశ్చయం అనేది కలుగుతూ ఉందనుకోండి, అప్పుడు మనసు కూడా ఏకాగ్రం అవుతుంది. మనసులో ఒకే ఒక సంకల్పం స్థిరంగా ఉండిపోతూ ఉంటుంది. లేకపోతే చాలా సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. జ్ఞానంతో ప్యూర్ అయినటువంటి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. సంకల్పం యొక్క రచయిత
కూడా రచన యొక్క సంకల్పం ద్వారానే, రచయిత కూడా రచనను సంకల్పం ద్వారానే క్రియేట్ చేస్తూ ఉంటూ ఉంటారు. ఆ సంకల్పం వరకు చేరుకోవాలి మనం కూడా, ఆది సంకల్పం. ఆత్మ యొక్క జర్నీ ఎండ్ వరకు కూడా సంకల్పాలతోటే చేయాలి. ఆ సంకల్పం చేయనంత వరకు ఆత్మ యొక్క జర్నీ నడుస్తూ ఉంటుంది. సంకల్పం రాకుండానే ఆత్మ ఇక ఎదిగేది అనేది లేదు. ఏది చేసినా కూడా మరి జ్ఞానం లేకుండా, సంకల్పం లేకుండా అది కర్మ బంధన కిందే వచ్చేస్తూ ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మాండం యొక్క శివుడు ఇప్పుడు క్రియేషన్ ఇంకా చేస్తూనే ఉన్నారు అని అంటూనే ఉంటారు. అంటే ఇంకా ఈ బ్రహ్మాండము ఎలా అవుతుందో ఆలోచించండి. అసలు ఇంకా క్రియేషన్ చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు బేహద్ పిల్లలు కూడా బేహద్ బ్రహ్మాండం ఉంది అని తెలిసింది. కాబట్టి యూనివర్స్ ఉందని, మల్టీవర్స్ ఉన్నదని, గెలాక్సీ ఉందని మనము తెలుసుకున్నాము. ప్రతి సెకండు బ్రహ్మాండం తయారవుతూ ఉంది, మళ్ళా విలీనం అవుతూ ఉంది. శివుని యొక్క రచయిత అనుకుంటాము, మహా మరి శివుడు గెలాక్సీ యొక్క రచయిత అని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రచయితల యొక్క రచన కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఎంతో క్రియేషన్ జరుగుతుంది. అందుకనే కూడా చెప్తారు కదా, హర్ పల్ ప్రతి పల్ అనంత అనంత బ్రహ్మాండ్ బంతాహై ఆర్ బిగడతాహై. అంటే మహాశివుడు ప్రతి ఒక్కొక్క సెకండ్లో అనంత అనంత శివుళ్లను రచన చేస్తూ ఉన్నారు. మరి ఒక సెకండ్లో ఎంతమంది శివుళ్లను రచన చేస్తున్నట్లు, అదేవిధంగా మహాశివుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. డైమెన్షన్లు, అక్కడ డైమెన్షను, టైము, స్పేసు, ఎనర్జీ ఎంతో మార్పులు వస్తూ ఉన్నాయో మనకు తెలియదు. మనం ఇక్కడ కూర్చున్నాము, ఈ యొక్క సెకండ్లో ఎన్ని బ్రహ్మాండాలు తయారవుతున్నాయో, ఎన్ని బ్రహ్మాండాలు విలీనమవుతున్నాయో మనకు తెలియదు. ఈ క్రియేషన్ను మెసేజ్ చేయటం కూడా చాలా టఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ ఎవరు చేయగలుగుతూ ఉంటారు? మరి ఎంత టఫ్ అనిపిస్తుందో ఆలోచించండి. మరి ఆల్మైటీ, అథారిటీ ఈ లెవెల్లో ఏ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారో మనం ఊహించటం కూడా కష్టం. మనం ఆలోచించడం కూడా ఆలోచించలేము. ఏది కూడా డిసిషన్ మనం తీసుకోలేము. ఒక గెలాక్సీలో ఎన్ని బ్రహ్మాండాలు తిరుగుతున్నాయో మనకు తెలియదు. ఏదో సైన్స్ వాళ్ళు ఇన్ని సూర్యుని చూసాము, ఒకదాని వెనకాల మూడు ఉన్నాయి కాబట్టి 800 అరబ్బులని, మిలియన్లని లెక్క చెప్తూ ఉంటారు. తయారవుతూ విలీనమవుతూ ఉన్న సమయంలో ఎన్నని లెక్క పెడుతూ ఉంటారు? మనం ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నామో, మనం ఉన్న చోట ఎన్ని లక్షల కోట్ల మంది ఆత్మలు ఉన్నారో తెలియదు. జ్ఞానం తెలియక ఇది శాశ్వతమని కూర్చుంటూ ఉన్నాం. ఈ దృశ్యలోకంలో బుద్ధి ఇరుక్కుపోతూ ఉంటుంది. గెలాక్సీల్లోనూ బ్రహ్మాండంలోనూ స్పీడు పెరిగిపోతూ ఉంది. బ్రహ్మాండం గురించి, యూనివర్స్లో, గెలాక్సీలో ఎలా తిరుగుతూ ఉన్నాయో చూసుకోండి. సైన్స్ వాళ్ళకు కూడా ఇవన్నీ తెలియవు, మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే మరి అందరికీ కూడా అర్థం కాదు. మానవుడి యొక్క మేధస్సుకు అందనిది. తర్క దృష్టితోటి చూసినా సూర్యుడి నుండి కిరణాలు భూమి మీదకి పడుతున్నాయి అంటే ఒక సెకండ్లో ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాయో లెక్క కడుతున్నారు. అయితే టెలిస్కోప్లో చూస్తే ఎంత దూరం నుండో అర్థమవుతూ ఉంటుంది. ఆ లైట్ కిరణాలు దూరం నుండి వస్తూ ఉన్నాయి. స్వప్నంలో చూసినవి మేల్కొన్న తర్వాత జ్ఞాపకం ఉండనే ఉండవు కదా. మరి బాపూజీ చూడండి, హయ్యర్ డైమెన్షన్ యొక్క దృశ్యాలను చూసి మనకు అర్థమయ్యేటువంటి భాషలో మరి టైము, కళలు, పవరు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ వేసి చెప్తూ ఉన్నారు. ఇంత జ్ఞానం ఇస్తున్నా కూడా బాపు, మరి బిందువులో కూడా బిందువు అంత మాత్రమే ఇచ్చాను. సముద్రంలో ఒక నీటి బొట్టు, నీటి బొట్టులో కూడా నీటి బొట్టు అంటే ఇంకెంత బేహద్ జ్ఞానం ఉన్నది. బేహద్ పరం ప్రకాశమునకు సంబంధించింది. జ్ఞానము స్థూలతత్వంలో ప్రకటితం కాదు, మరి అది చూడను లేము అంటే సామాన్యము కాదు.
ఒక్కొక్క సెకండ్లో బ్రహ్మాండం తయారవుతూ ఉంటుంది, విలీనం అవుతూ ఉంటుంది, ఫాస్ట్ గతితో జరుగుతూ ఉంటుంది. సర్జన విసర్జన అంటే ఏమవుతుంది అనే దాని గురించి మనకు తెలియనే తెలియదు. ఈ యొక్క స్థూలంలో మనం ఇక్కడ కూర్చున్నామంటే బేహద్దులో ఆలోచిస్తే ఇది అసలు కొంచెం కూడా ఏమీ కానట్లే. కాబట్టి ఆలోచించడంతో మనకు మోహం అనేది నష్టమవుతూ ఉంటుంది. భవబంధాలు, కర్మల ఖాతాలు అన్నీ కూడా సమాప్తమవుతూ ఉంటాయి, మనుషులను బంధించి వేస్తూ ఉంటాయి. రచయిత మనని ఎందుకు రచయించారు అంటే ఆనందం కోసం. ఈ యొక్క భూమి పైన సుఖము ఆనందం కోసం వచ్చాం. ఇది స్థూల ఆనందం కోసమా లేక అలౌకిక ఆనందం కోసమా అది తెలియక మనము కర్మలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, స్థూలమైన సంపాదన కోసం జీవితం అంతా కూడా మరి ఎంతో టైంను వెచ్చిస్తూ ఉంటారు, పోగు చేసుకుంటూనే ఉంటూ ఉంటారు. ఇవి దేనికి పనికొస్తాయి అని ఎప్పుడన్నా ఆలోచించారా? లాస్ట్కి జీరో. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ వదిలి వెళ్ళిపోయేవే కదా. అందుకే మనుషులు జ్ఞానం యొక్క వెతుకులాట అనేది ప్రతి ఒక్కరికి కావాలి. పరమ సత్యమును తెలుసుకోవాలి, అప్పుడే పూర్ణ జ్ఞానం అనేది లభిస్తూ ఉంది. సంపూర్ణ జ్ఞానం లేనిదే జీవన్ముక్తుడు కాలేడు. జ్ఞానం లేనట్లయితే మోక్షం గురించి ఇంకా ఆలోచించను కూడా ఆలోచించలేడు. మనసు బంధనలో ఉంటే ఇక అదే ఇరుక్కుపోతూ ఉంటుంది కదా. మనసు బుద్ధిలో ఉంటే మరి స్థూలమైనవి గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఆత్మ జ్ఞానంలో ఉంటే మోక్షం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మనసు ఇరుక్కుపోవటం అనేది జరగదు. దీనిలో సుఖముందా, దానిలో సుఖముందా అని జ్ఞానం లేకుండా మనసు ఇరుక్కుపోయినా వాళ్ళే ఆలోచన చేస్తూ ఉంటారు. మనసు దేనిపైనైతే తగులుకొని ఉన్నదో స్థూల ప్రపంచంలో మరి సుఖంతో పాటు దుఃఖము ఉందనుకుంటూ ఉంటారు. మరి ఎంత ఆలోచించినా ఇక్కడ ఉండేటువంటి సుఖం అల్పకాలికం, కాకిరెట్టతో సమానమని సాధువులు అందుకే చెప్పారు. లక్షలు ఖర్చు చేసి కోరుకుంటూ ఉన్నారు. యాక్సిడెంట్, ఇప్పుడు కారు కొనుక్కుంటారు లక్షలు ఖర్చు పెట్టి, యాక్సిడెంట్ అయిపోతే మొత్తం కలాస్. ఆహారం బాగుంటుందని ఎక్కువగా తింటే అనారోగ్యం పాలవుతూ ఉంటారు. సూక్ష్మ జగత్తులోకి వెళ్ళి అతి ఇంద్రియ సుఖం పొందాలి అనుకుంటారు. కానీ ఆత్మ యొక్క ఊర్జ ఖతమైపోయిందనుకోండి ఇంకా సుఖం అనుభూతి ఏమీ పొందలేరు. ఎంత ఆత్మ ఊర్జ ఉంటే అంత సుఖాన్ని అనుభూతిని పొందగలుగుతారు. పరమతత్వాల యొక్క ఊర్జ చాలా గొప్పగా ఉంటుంది, అంతగా పరమానందంగా ఉంటుంది. పైనున్న దృశ్యాలపైన నిశ్చయం ఉంటేనే క్రింద ప్రపంచం మిథ్య అని తెలుస్తుంది. చూడండి, స్వప్నంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇది స్వప్నమే కదా అనిపిస్తూ ఉంటుంది. అంటే దీని సంబంధాలంటే జ్ఞానయోగము ధారణ ఉంటే అది కూడా అంతే. న్యాచురల్గా కోర్సుగా జ్ఞానం మనకు లభిస్తుంది, తర్కం లేకపోతే అది మిథ్య అనుకుంటాం. ఎంతమంది ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉన్నారు? దానిపైన నిశ్చయం లేకపోతే మరి అర్థమే చేసుకోలేరు. కాబట్టి ఆత్మ జాగృతి కావాలి. మూల కారణం కూడా ఇదే. చూడండి, మూల ఆత్మ యొక్క మూలలోకి వెళ్ళాలి అంటే కాజ్ మరియు ఎఫెక్ట్, ఎఫెక్ట్ పడుతూ పడుతూ సమయం అనుసారంగా కాజులోకి కారణంలోకి వెళ్ళుటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మ పరమాత్మ నుండి వచ్చింది కనుక ఆత్మ యొక్క నేచర్ని మళ్ళా, ఆత్మ యొక్క నేచర్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి రిటర్న్ వెళ్ళిపోవాలి అని. కాబట్టి ఆత్మ పరమాత్మ చింతన చేస్తూ ఉంటుంది. ఆత్మ పరమాత్మన రచన కనుక దాని చింతన చేయక ఎవరు చింతన చేస్తుంది? ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఈ ప్రేమ అనేది తండ్రి పిల్లలకు, తల్లి పిల్లలకి ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి ఈ యొక్క ప్రేమతోటే పవర్ అనేది లభిస్తుంది. ఎంతగా బాపు పైన మీకు ప్రేమ ఉంటుందో ప్యారిహి పవర్ అని అంటూ ఉంటారు. ఆ ప్రేమ శక్తితోటే మీరు మీ యొక్క రచయిత దగ్గరికి వెళ్తారు, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళగలుగుతారు. ఇది బాగా మీరు గుర్తుంచుకోండి అంటున్నారు
జ్యోతి ప్రకాష్ బాయి. కాబట్టి ఈ యొక్క జ్ఞానమును విని ఆచరణ చేస్తూ మీరు పొందవలసిందంతా కూడా పొందండి అంటున్నారు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇంకా చెప్తూ ఉన్నారు, అనేక వీడియోలు పెడుతూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే.